ఎట్టకేలకు సంగారెడ్డి పట్టణ పోలీసులు గరానా దొంగను పట్టుకున్నారు. ఈ విషయంపై సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని పట్టణ పోలీస్ స్టేషన్ లో డీఎస్పీ శ్రీనివాస్ కుమార్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. నిన్న సాయంకాలము ఈ సంగారెడ్డి టౌన్ పోలీసు సిబ్బంది పెట్రోలింగ్ చేస్తుంటే బస్టాండ్ కొత్త బస్టాండ్ ఆవరణలో ఒక వ్యక్తి అనుమానాస్పదంగా బ్యాగ్ వేసుకొని తిరుగుతుంటే అప్రహెన్షన్ అంటే అదుపులో తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ రెడ్డి దగ్గర ప్రొడ్యూస్ చేశాడు. అయితే అతను ఈ సయ్యద్ హమీద్ అతను వచ్చేసి నేటివ్ ప్లేస్ వచ్చేసి కరీంనగర్ డిస్టిక్ కరీంనగర్లో సుభాష్ నగర్ కాలనీ ఉంది. అతను సుభాష్ నగర్ కాలనీ చెందినోడు. అయితే లాస్ట్ 15 ఇయర్స్ నుంచి కూడా దొంగతనాలు చేసుకుంటూ వివిధ పోలీస్ స్టేషన్లలో అరెస్ట్ అయ్యిండు, జైలుకు పోయిండు. తర్వాత అదేవిధంగా నాచారం పోలీస్ స్టేషన్ నుంచి అంటే సైబరాబాద్ పోలీస్ స్టేషన్ నుంచి దాని మీద పీడీ యాక్ట్ మీద కేసు పెట్టి జైలు కూడా పంపించడం జరిగింది. అయితే అతను ఈ ఎందుగురించి దొంగతనాలు చేస్తానని చెప్పే వివరణలో అతనికి ముందుగా కొంచెం పత్తలు ఆడే అలవాటు ఉన్నాయంట. ఆ పత్తల ఆటల్లో కొన్ని డబ్బులు పోయినాయి. పోతే ఆ ఇంట్లో చిన్న చిల్లర దొంగతనం చేసి పనిట్లనే ఆ విధంగా అలవాటైందని చెప్పేసి చెప్పడం జరిగింది. అదే ఇక దొంగతనం వృత్తిగానే చేసుకున్నారు. సబ్సిక్వెంట్లీ పెళ్ళైనాక కూడా మానలేదు. ఆ భార్య పిల్లలు అత్తగారు వచ్చేసాము వరంగల్, అట్లా వరంగల్ల తర్వాత కరీంనగర్లో హైదరాబాద్ సిటీలో రంగారెడ్డి జిల్లాలలో కూడా దొంగతనం కేసులు చాలా చేసినారు, జైలు కూడా వేయించినారు. తర్వాత అదేవిధంగా లాస్ట్ మంత్ 14th రోజు జైలు నుంచి బయటకు వచ్చినారు. ఎలాగో మళ్ళీ నాకు నేను చాలామంది గుర్తుపడతారు పోలీసు వాళ్ళు అనే ఉద్దంతో తన భార్య పిల్లల్ని ఆ జైలు నుంచి రిలీజ్ అయిన మరుసటి రోజు ఈ గుల్బర్గా కర్ణాటక స్టేట్కి ఫ్యామిలీని షిఫ్ట్ చేసుకున్నారు. ఆ రోజు నుంచి నిన్నటి వరకు మన సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి వివిధ పోలీస్ స్టేషన్ ఏరియాలలో ఇంక్లూడింగ్ ఏదంటే మన పటాన్చెరు, అమీన్పూర్, మన సంగారెడ్డి రూరల్, జహీరాబాద్, సదాశివపేట్, మన సంగారెడ్డి టౌన్, ఇవన్నీ ఏరియాలలో పలు దొంగతనాలు చేసిండు. ఆల్మోస్ట్ ఆల్ అన్నీ కూడా ఒక 10 కేసెస్ రిజిస్టర్ అయి ఉన్నాయి. ఆ విషయంలో అతను అమ్ముకోవడానికి అని చెప్పేసి నిన్న వరంగల్ ఉద్యంతో బయలుదేరిండు. అనుకోకుండా మా పోలీసులు చిక్కడం, ఆ ప్రాపర్టీ ఏవైతే దొంగతనాలు చేసిన ప్రాపర్టీ ఏవైతే కూడా ఇంటాక్ట్గా దొరకడం, అవి తీసుకొని ఇంట్రాగేషన్లో ఇవన్నీ చెప్పి రికవర్ చేయడం జరిగింది. అతన్ని ఈరోజు అరెస్ట్ చూపెట్టి ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఈ మొత్తం టోటల్ బంగారం వచ్చేసి మొత్తం 35 తులాస్, అంటే 1 గ్రామ్ తక్కువ 34 తులాల 9 గ్రాములు. సిల్వర్ వచ్చేసేమో 62.8 తులాస్. తర్వాత 33,000 నెట్ క్యాష్ దొరికింది.